నమస్కారం, నేను మీ పండిట్ ప్రసాద్. ప్రతి మనిషికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక రకమైన సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. సమస్యలు అంటే మనిషికి మొట్టమొదటిగా కావాల్సింది ధనం. ఎక్కువగా ధనానికి సంబంధించిన సమస్యలే మనిషిని ఎక్కువగా వేధిస్తాయి. అలాగే ధనం ఉంటే కొంతమందికి ఆరోగ్యం బాగోదు, ఆరోగ్యం ఉంటే ఇతరత్ర కుటుంబ సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటే మరొకరి సమస్య ఉంటుంది. అలాగా ఏదో ఒక రకమైన సమస్యతో మనిషిని వెంటాడి వేధిస్తూ ఉంటాయి. దానివల్ల మనిషి శారీరకంగా మానసికంగా కృంగిపోతూ ఉంటాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక నక్షత్రంలో పుట్టినవాడే. అందువల్ల ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సందర్భంలో కష్టాలు తప్పు, దుఃఖాలు తప్పు, ఇబ్బందులు తప్పు. అయితే తగినంత ఆ కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుని వాటికి సరైన ఉపసారాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వారు ఆ కష్టాలను అధిగమించి మానసిక ప్రశాంతతను పొంది అభివృద్ధి పదంలో ముందుకు అడుగులు వేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఎపిసోడ్లో మనం చిత్తా నక్షత్ర జాతకులకి సంబంధించి నక్షత్రానికి ఎలాంటి ఉపచారాలు చేస్తే వీరికి ధనాదాయం బాగుంటుంది, ఇతరత బాగుంటుంది అనే విషయాలు చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనం స్వాతి నక్షత్ర జాతకులు ఎలాంటి ఉపచారాలు చేస్తే వారికి అన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది అనే విషయాన్ని చర్చించుకుందాం. ఈ స్వాతి నక్షత్రానికి అధిపతి వాయుదేవుడు. ఈ నక్షత్రం వివాహానికి చాలా ప్రశస్తమైన నక్షత్రం. ఎక్కువగా ఈ నక్షత్రం దీర్ఘ ఆయుష్ని ఇస్తుంది. అలాగే దేవగణానికి చెందిన నక్షత్రం. అలాగే జంతువు దున్నపోతన్నమాట. వీరికి ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా సాంప్రదాయాలను ఆచారాలను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించినంతగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అయితే 37 వరకు కూడా వీరికి జీవితం అంతంత మాత్రంగానే ఉంటుంది. 37 తర్వాతే వీరికి ఏదైనా అభివృద్ధి కానవస్తుంది. అయితే వీరికి సంసార జీవితం బయట వారికి మాత్రం వీరి సంసార జీవితం బాగుందని అనిపించినప్పుడు కూడా సంసార జీవితం వీరికి అంత ఆమోదయోగ్యంగా ఉండదు. ఏదో ఒక రకమైన ఇబ్బంది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అలాగే వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక్కోసారి కోపం వస్తే దాన్ని అది చల్లారటం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే వీరు ఇలాంటి వారు ఈ నక్షత్ర జాతకులు డ్రగ్స్ కానీ, యాక్టింగ్ కానీ, టెక్స్టైల్ రంగంలో కానీ, మెకానిక్స్ కానీ, ట్రావెలింగ్ ఏజెన్సీల్లో రంగాల్లో కానీ ఎక్కువగా రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ నక్షత్ర జాతకులు ఎలాంటి ఉపచారాలు చేస్తే వారికి ధన సంబంధమైన లేదా ఇతరత సమస్యల నుంచి వారు ఉపశమనం పొందవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా దైవ ధ్యానంలో గడిపే వారికి కనీసం 2 కిలోల శనగపప్పు దానం వేయటం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. అలాగే ఏదైనా పని ప్రారంభించే ముందు వీరు తేనె పంచదారని కొద్దిగా నీటిలో కలుపుకుని వాటిని తాగి పని ప్రారంభిస్తే వీరికి మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది. అలాగే తినే ఆహార పదార్థాలు వీరు ఉప్పుని తగ్గించడం కొంచెం శ్రేయదాయకంగా ఉంటుంది. అలాగే పంచామృతాలు స్వీకరించి పనులు ప్రారంభించడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే నీటిని కానీ పాలను కానీ మీరు డబ్బులకి విక్రయించకండి. అలాగే ఒకవేళ మీరు కనుక ఆయా వ్యాపారాల్లో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలిసి చేయటం కానీ మోసం చేయడం కానీ చేయకూడదు. అలాగే దుర్గాదేవి ఆలయంలో రావి చెట్టు మొదట్లో నువ్వుల నూనె దీపం పెట్టడం వల్ల కూడా వీరికి మంచి ఫలితాలు వస్తాయని చెప్పబడింది. అలాగే పడక గదిలో నిద్ర లేవగానే కనిపించేటట్లు నెమలి పించాన్ని గోడకు అమర్చి నిద్ర నుంచి లేవగానే ఆ నెమలిని పించాన్ని చూడండి,
ఖచ్చితంగా మీకు ఉపశమనం కలుగుతుంది. అలాగే 2 కిలోల శనగపప్పుని దానం ఇవ్వటం వల్ల ఖచ్చితంగా మీరు మేలు పొందుతారు. ఈ నక్షత్ర జాతకులు రక్తచందనం వేరును ఆరుద్ర స్వాతి నక్షత్ర దినాల్లో కానీ శనివారం రాహుకాలంలో కానీ తీసుకొచ్చి రాహుగ్రహ ఆరాధన చేసి ధరించడం వల్ల చాలా వరకు వీరు ఉపశమనం పొందుతారు. కనుక ఈ స్వాతి నక్షత్ర జాతకులు ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే, ఆర్థిక సమస్యలతో ఇబ్బందుల్లో ఉంటే, ఆర్థిక పైన నష్టాలు చవిచూస్తూ ఉంటే, ఇతరత్ర లేకపోతే ఇతరత్ర సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, ఖచ్చితంగా నేను చెప్పిన ఉపచారాలన్నీ పాటించండి. ఖచ్చితంగా మీకు మానసిక ప్రశాంతత పెరిగి మీరు అభివృద్ధి పదంలో ముందుకు అడుగు వేస్తారు. అలాగే మీ ధనాదాయం కూడా ఖచ్చితంగా పెరుగుతుంది అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన శుక్రభవంతు. నమస్కారం.